హీరో విజయ్ ఇంట్లో బుధవారం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో ఐటీ అధికారులకు ఊహించని విధంగా 10 బ్యాగులు డబ్బులు కూడా దొరికాయి. ఐటీ అధికారులు హీరో విజయ్కి చెందిన ఇళ్ళు, బిగిల్ సినిమా నిర్మాణ సంస్థ ఏజీఎస్ కార్యాలయాలతో పాటు ఆ సినిమా ఫినాన్షియర్ అన్పుచ్చలేన్ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. బుధవారం నుంచి జరుగుతున్న ఐటీ దాడులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. హీరో విజయ్ ఇంట్లో ఐటీ అధికారులు దాదాపు 65 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విలువైన బంగారంతో పాటు పెద్ద మొత్తంలో నగదు లభించినట్లు తెలుస్తోంది. ఇదంతా లెక్క తేలలేదని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం హీరో విజయ్ ఓ సినిమా షూటింగ్ లో ఉన్నారు. బుధవారం రోజు కుడ్డలూరు జిల్లాలోని నెయ్యేలిలో మాస్టర్ షూటింగ్ జరుగుతుండగా ఐటీ అధికారులు నేరుగా నెయ్యేలి వెళ్లి షూటింగ్ జరుగుతున్న చోటే విజయ్ ను విచారించారు. 5 గంటల పాటు అతన్ని విచారించిన తర్వాత నెయ్యేలి నుండి రోడ్డు మార్గం ద్వారా చెన్నైకి తీసుకెళ్లినట్టు సమాచారం. విజయ్ ని అర్థాంతరంగా లొకేషన్ నుండి తీసుకెళ్లడంతో మాస్టర్ షూటింగ్ కి బ్రేక్ పడింది. విజయ్ ని కావాలని ఇబ్బంది పెడుతున్నారని భావించిన అభిమానులు ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటికి భారీ భద్రత పెంచారు. దాదాపు 9 గంటలుగా హీరో విజయ్ ను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ నివాసాల్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు 2వ రోజు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ బుధవారం పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. తన కొత్త చిత్రం మాస్టర్ షూటింగ్ కోసం నైవేలిలో ఉన్న విజయ్ ని చెన్నైకి పిలిపించారు ఐటీ అధికారులు. గతేడాది అక్టోబర్ లో రిలీజ్ అయిన బిగిల్ సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ పై విజయ్ ను ప్రశ్నించారు ఐటీ అధికారులు. ఈ సినిమా నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఆఫీసుల్లోనూ తనిఖీలు జరిగాయి. ఇవాళ ఉదయమే విజయ్ ఇంటికి చేరుకున్న అధికారులు మొత్తంగా 38 చోట్ల సోదాలు నిర్వహించి 65 కోట్ల నోట్ల కట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులకు సంబంధించి ఐటీ అధికారులు విజయ్ ను 7-8 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. విజయ్ హీరోగా నటించిన బిగిల్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా 250 నుంచి 300 కోట్ల వరకు వసూలు చేసిందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా కోసం విజయ్ 50 కోట్ల పారితోషికంగా తీసుకున్నారట. అంతేకాదు, బిగిల్ సినిమాకు ముందు తీసుకున్న పారితోషానికి సంబంధించి రకరకాల ప్రశ్నలు వేస్తున్నట్లు తెలిసింది. అయితే విజయ్ అభిమానులు మాత్రం కేంద్రంలో ఉన్న బీజేపీయే కావాలని, ఈ సోదాలు చేయిస్తోందని మండిపడుతున్నారు. ఉదయమే చెన్నైలోని విజయ్ ఇంటికి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు సినిమాల్లో ఎన్నో నీతులు చెప్పే విజయ్ తాను తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు? ఇంటికొచ్చిన ఐటీ అధికారులకు సహకరిస్తే బాగుంటుందని వేరే హీరో అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజయ్ ను ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో సైతం విజయ్ కు చెందిన సినీ నిర్మాణ సంస్థలపై ఐటీ శాఖ ఇదే తరహాలో రైడ్స్ జరిపింది.